అవ్వో, కొన్ని కొన్ని వార్తలు చెప్పాలంటే పెయ్యి జల్లం అంటాంది. అసొంటి వార్తే ఇది, నేను చెప్పగాని మీరే చూడరాదుర్రి. స్నేక్ క్యాచరే ఉన్నట్టుండు పెద్ద మనిషి, పామును తాడు లెక్క ఆటాడుకుంటుండు కదా. మరి విషం ఉన్నదో లేదో అన్నట్లే ఉన్నది కదా చూస్తుంటే. కానీ పక్కా విషం ఉన్న పాము. చుట్టుముట్టున్నోళ్ళంతా ఫోటోలు తీస్తుంటే హీరోలే వల్ల ఫోజులు ఇస్తున్నాడు కదా, కానీ అదే కొంప ముంచింది. ఎందుకంటే ఇందుకు ఓర్ని దవకాండ్ల బెడ్ మీద వాడున్నాడు కదా పాపం, ఎందుకనంటే పాముతోటి 10 నిమిషాలు ఆడంగా చిన్నంగా ముద్దు పెట్టింది. ఎంబట్ని పేయంతా విషం బాకి దవకాండ్ల పడ్డాడు. కానీ అప్పటికే ఆలస్యమై పానం పోయిందని డాక్టర్లు చేతులు ఎత్తేసిర్రు. అయ్యో ఎట్లా రా దేవుడా అనుకుంటా పాడ మీదకి ఎక్కిచ్చి కొంట పోతుండగా సడన్లా లేచిండు. ఇంకేముంది, దయ్యం దయ్యం అనుకుంటా ఎక్కడో లక్కడో ఉరికిర్రు. కానీ కొద్దిసేపటికి చూసే వరకు పానం పోలేదు తినదని తేలింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకో తాప పాము ఇటు దిక్కుంటే అటు దిక్కు నుంచి పోతా అని అనుకొస్తున్నాడంట. అన్నట్లు ఇది కర్ణాటక గడక్ జిల్లా హీరేకొప్ప అనే ఊర్లైన ముచ్చట.